దాదాపు పన్నెండేళ్ల తర్వాత కేసీఆర్ ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ ఇప్పటికే ఆయన చెప్తున్నది ఒకటి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఈ పరిస్థితి మారుతుంది ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెప్తున్నారు దీని ఇట్లా చూడొచ్చు సార్ ఇది భయం అనుకోవచ్చా ఒక వ్యూహం అనుకోవచ్చా ఈ ఇది మారే పరిస్థితి ఉందా అప్పుడు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఫ్యూచర్ ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము ప్రజెంట్ జరుగుతున్నది మాత్రం డిఆర్ఎస్ నుంచి రోజుకు ఎమ్మెల్యే పోయినట్టు పోతున్నాడు ఇప్పటికే ఒక నలుగురు ఎమ్మెల్యేలు పోయారు ముగ్గురు పోయారు ఒకవేళ సగం దూరం పోయి వచ్చాడు సిట్టింగ్ ఎంపీలు పోయారు సీనియర్ నాయకులు పోయారు ఇలాంటి పరిస్థితులు ఇంకా పోతారంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉండటానికే బీఆర్ఎస్ పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటోంది ఫస్ట్ పొజిషన్ ఉండే అవకాశమే లేదు తాను రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న తొమ్మిది స్థానాలు నిలబెట్టుకునే అవకాశం కనిపించడం లేదు అనేక సర్వేలు కూడా బీఆర్ఎస్కు భారీగా ఓటింగ్ కోల్పోతుంది అని సర్వేలు చెప్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తన పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారు అంటే అది కొంత నమ్మశక్యం కాని స్టేట్మెంట్ అది కూడా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు అయితే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్కు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఉదాహరణ కూడా లేదు సో ఆ రోజు నిజంగానే వస్తే ఆలోచిద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ కేంద్రంలో అధికారాలు లేదు రాష్ట్రంలో అధికారం లేదు ఐదేళ్ళు ఎన్నికలు లేవు మరి ఇరవై ఐదు మంది ఎన్నికలకు వస్తారు అంటే ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే అరవై నాలుగు అవుతాయి కనుక ముప్పై తొమ్మిది ప్లస్ ట్వంటీ ఫైవ్ అధికారంలో రావచ్చు అని ఈలో నలుగురు వెళ్ళిపోయారు నలుగురు వెళ్ళిపోయిన అరవై మంది ఎంఐఎం లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే అరవై ఏడు మంది అధికారంలోకి రావచ్చు అని కానీ అల్టిమేట్గా ప్రజల్లో బలం ఉన్న పా వైపే ప్రజాప్రతినిధులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అందువల్ల ఇప్పటికిప్పుడు డిఆర్ఎస్ వైపు వెళ్ళటానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కారణమైతే కనిపించలేదు ఏదైనా కాంగ్రెస్లో ఒక చీలిక వస్తే ఆ చీలిక వర్గానికి తాము మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు బీఆర్ఎస్ చేయవచ్చేమో కానీ బీఆర్ఎస్ వైపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వెళ్ళి చేరి ఎన్నికల్లో గెలవటానికి అవకాశం లేకపోయినా చేరి పవిత్రమవుతామని అనుకుంటారా అది జరిగే పనిలాగా కనబడతలేదు అయితే ఎందుకు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పోకుండా కాపాడుకోవటానికి బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అవుతుంది అనే వాతావరణాన్ని మరల్చడానికి కేసీఆర్ ఒక ఎత్తుగడగా మాట